నీ పెళ్ళాన్ని నా మొగానికి ఎత్తా, నీ పెళ్ళాన్ని నా మొగానికి ఎత్తా, నీ పెళ్ళాన్ని నేను ఉంచుకుంటా, నీ పెళ్ళాన్ని నేను ఉంచుకుంటా. అరే ఆయన గట్ల దండేమైంది, ఏడ్చుకుంటా పోతాడు. నువ్వు ఊకో, నీకేం తెలియదు. సరే నీ ఇష్టం. తెచ్చినవురా, మా తెచ్చినావు. ఎన్ని సంవత్సరాలకి ఇస్తావు పైసలు? నీ పెళ్ళం మా ఇంటికాడ ఎన్ని సంవత్సరాలు ఉంటది? సంవత్సరానికి కట్టలేవనుకో, నీ పెళ్ళాన్ని నా మొగానికి ఎత్తా, నీ పెళ్ళాన్ని నా మొగానికి ఎత్తా. ఇచ్చాడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. దొరసాని గంత పెద్ద మాటలు అనకు, సంవత్సరం లోపు కడతా గాని నా పెళ్ళాన్ని పట్టుకొని గంత పెద్ద మాటలు అనకు. దొరకు ఎత్తా అనకు, బాంచ కాలు మొక్త గసుని మాటలు అనకు. పని చేస్తుంది ఇంట్లో, ఆ పని చేసిన మంది ఏమన్నా పైసలు ఉంటాయి లేదంటే వట్టిగానే చూసుకోరు. ఏ ఆపురా, ఏమి పెడతాను ఆడి తెలిసినట్టు. అది సంవత్సరం అన్నది, కానీ అది సంవత్సరం కాదు, నేను 6 నెలలే టైం ఇస్తానా. అప్పుడు కనుక పైసలు కట్టలేదు అనుకో, నీ పెళ్ళాన్ని నేను ఉంచుకుంటా, నీ పెళ్ళాన్ని నేను ఉంచుకుంటా. చెప్తానా, ఇది యాదిలో పెట్టుకో బిడ్డ, గుర్తు పెట్టుకో. అర్థమైందా? దొరవని సప్పుడే కూకుంటున్నా, 6 నెలలు కాదు 3 నెలల్లో నీ పైసలు మొత్తం కడతాడు నా మొగుడు. ఆగో, చూసినవారా దానికి ఎంత బలుపు ఉందో? నా మొగుడు 6 నెలలు అన్నాడు, నీ పిల్ల 3 నెలలు అంటుంది. ఇవెవి కాదు, నాకు నెలలోపు కట్టలేదు అనుకో, నీ పిల్లాన్ని నా మొగానికి ఇచ్చి చేస్తా, అప్పుడే తను కావరం అంగుతుంది. సరే దొరసాని, నువ్వు అన్నట్టు నెల అయితే నెల, నెలలోపే పైసలు ఇస్తా బాంజనెత్తనేసి దొరసాని నీ కాలు మొక్తా. ఇగో ఈ తెల్ల పేపర్ మీద సంతకం పెట్టు, నేను ఏదన్నా రాసుకుంటా, నీ పిల్లాన్ని విడిచిపెట్టివో. అప్పటికచ్చి పైసలు తీసుకో. పోయేస్తానే మాట, జాగ్రత్త. సరేనా, ఏ గడ్డేడే ఉత్తానవే, ఇడి ఊడు కాళ్ళొత్తు. ఇంట్లో అన్ని పనులు చేయాలి, బోలు దోమాలే, ఇల్లు నూకాలే, బట్టలు విండాలి, కావాలంటే నా మొగానికి పక్క ఊడేయాలి. అర్థమైందా? అర్థమైందా? నడవ్ ఇంట్లో నడవ్. సరే అమ్మా.